దయచేసి స్కిప్ చేయగూరి, స్కిప్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుంది. నేను ఆఫ్రికా జాంబియాలో ఇండియా సామాన్లు ఎట్లా కొన్నా, మీరు ఎట్లా కొనాలి, అసలు ఏంది కథ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ అసలు నాకాడ ఏమేమి సామాన్లు ఉన్నాయో అవన్నీ ఒకసారి క్లియర్గా ఒక లుక్ ఇద్దాం. గ్యాస్ ఏమో ఇక్కడ నుంచే, ఈ సామాన్లు మ్యాక్సిమం ఇక్కడ నుంచే కొన్ని, ఇవన్నీ దొరుకుతాయి, మ్యాక్సిమం దొరుకుతాయి. అండ్ ఈ మటన్ మసాలా, చికెన్ మసాలా అవేమో ఇండియా నుంచి. ఈ కింద కనిపించే ఈ మసాలా ఇక్కడ నేను షాప్ రేట్లో కొన్నా. ఇది చాయ్ పత్తా ఇండియా నుంచే, కాఫీ ఇండియా నుంచే, ఉప్పు ఇక్కడే, కారం మనకు అక్కడ నుంచే. ఎందుకంటే ఇక్కడ ఉండే కారం అంత స్పైసీగా ఉండదు, అంత కారం ఉండదు. జర గొడ్డు కారం తినే వాళ్ళకి ఇక్కడ కారం ఆనదు, నూనె ఇక్కడదే. ఇదేమో హాట్ బాక్స్, దీంట్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది. ఇప్పుడు అది ఓపెన్ చేస్తే జర గలగంబిలిగా ఉంటుంది, అది ఓపెన్ చేయలేను. అండ్ ఇవి నా సామాన్లు, కొన్ని వాటర్ స్టోర్ చేసి పెట్టుకుంటా. ఈ నీళ్ళు, ఆడ సింకు, ఆడ కడుక్కోవాలి, ఇంకా అంత అన్నే. ఇక కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, చింతపండు, మిక్సీ, జీలకర్ర, పసుపు. ఇప్పుడు మీరు చూసిన సామాన్లు ఉన్నాయి కదా, ఇవన్నీ నేను ఇండియా నుంచే తీసుకొచ్చిన. ఇప్పుడు మీకు కనిపించే డబ్బా ఉంది కదా, ఈ డబ్బాలో సబ్బులు అవన్నీ ఉన్నాయి. వీటితో పాటే ఆ సామాన్లు కూడా ఇండియా నుంచి ఇదే డబ్బాలో ప్యాక్ చేసుకొని వచ్చినాం అన్నట్టు. ఎట్లా తీసుకొచ్చిన ఏందనేది క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ప్యాక్ చేసినాం మంచి ఇంటర్నేషనల్ ప్యాకింగ్ లాగానే, మొత్తం డబ్బా అంతా చుట్టినాం. చుట్టినాక మనకి ఇండియాలో అయితే ఏం పట్టుకోరు కదా, ఇక్కడ వచ్చినాక జాంబియా ఇమిగ్రేషన్లో నన్ను ఆపిరు, అడిగిరు ఏంది ఇవన్నీ, ఇవన్నీ తీసుకురావద్దు కదా, ఇవన్నీ రా మెటీరియల్స్ అనేది అన్నారు. లేదు మేడం, మాకు ఇక్కడ ఇవన్నీ సరిగ్గా దొరకవు, సో అందుకోసం మేము ఇండియా నుంచి తీసుకొచ్చినాం. వీటిని మేము అమ్ముకోవడానికి అయితే కాదు, జస్ట్ మేము తిననీకే అన్నట్టు కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ ఏం కాదు, డిస్కషన్స్ అయినాయి. తర్వాత ఆమెండి ఓకే అని అలో చేసింది, వెళ్ళిపోయినా ఇంకా ఫైన్. కానీ ఆయనకు వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంకా దబిడి దిబిడి అయింది, పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకా లాస్ట్కి ఏం చేసిరో తెలియదు నాకు. నేనైతే వచ్చేసిన, మనది అయిపోయినా ఇంకా ఆడు ఉండలేం కదా. అంటే సామాన్లు ఇండియా నుంచే తీసుకురావాలా, ఈడ దొరకవా అంటే ఇక పప్పులో కాలేసినట్టే ఇక్కడ సామాన్లు దొరుకుతాయి. బట్ నేనుండే ప్లేస్ నేనేంటంటే జాంబియాలో కసామా అనే ప్లేస్లో ఉంటా. ఇక్కడ ఇండియన్ షాప్ అనేది లేదు, ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఏది లేదు. కాబట్టి నేను ఏదైనా తీసుకురావాలంటే వేరే సిటీస్ ఎక్కడైతే ఇండియన్ షాప్స్ ఉంటాయో అక్కడ నుంచి తీసుకురావచ్చు. కానీ నేను ఎందుకు ఇండియా నుంచి తీసుకొచ్చిన అంటే మనం ఇండియా నుంచి వస్తున్నాం కాబట్టి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి, తక్కువలా తీసుకురావాలి అని. అక్కడ కొన్ని డీమార్ట్లో ఉన్న సామాన్లే ఇప్పుడు మీకు చూపించినాయండి, అక్కడ నుంచి తీసుకొచ్చినాం. ఇక్కడ ఇమిగ్రేషన్ కూడా క్లియర్ చేసుకొని తీసుకొచ్చాం. ఇక్కడ ఏం ఇల్లీగల్గా ఏం చేసుకుని రాలే. కానీ ఇమిగ్రేషన్ దగ్గర మీరు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, ఎంత అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లేకపోతే ఇంకా కొంచెం ఎంతో కొంత ఇచ్చేసి మనమైతే సామాన్లు తెచ్చుకోవాలి. మనకి ఆఫ్రికా జాంబియాలో ఎక్కడైనా దొరికే ఇండియన్ కూరగాయలు మనం ఏమైతే తింటామో ఆ కూరగాయలు ఏమేమి దొరుకుతాయి అనేది ఇప్పుడు చెప్తా. టమాటాలు, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ అండ్ అక్కడక్కడ వంకాయ అండ్ బెండకాయ. బెండకాయ జర ముదిరిపోయి ఉంటుంది, మనం తినేకి అంత ఇంట్రెస్ట్ కూడా రాదు, చూస్తేనే ముదిరిపోయి ఉంటాయి. ఫ్రైలు అయితే చేసుకొని ఉండదు. అండ్ అల్లం ఎల్లిగడ్డ అయితే రెండు దొరుకుతాయి, జర రేట్ ఎక్కువ. మనకాడ కూడా రేట్ ఎక్కువ, కానీ ఇక్కడ చాలా రేట్ ఎక్కువ. ఒక్క ఎల్లిగడ్డ ఒకటే 10 క్వాచాలు అంటే ఆల్మోస్ట్ ఒక 50 రూపాయలు ఒకటే, అంత కాస్ట్ అన్నట్టు. సో ఇక మనకి ఎట్లయినా మనకి అలవాటు కాబట్టి ఎంత కాస్ట్ అయినా ఎంత ఖరీదైనా పెట్టి కొంటాం. అండ్ ఇంకా మనకి అంటే ఇవన్నీ ఇండియన్ స్టోర్స్ లేకున్నా బయట దొరికే సామాన్లు ఇంకేం దొరుకుతాయి. అండ్ ఇక్కడ మనకి షాప్ రేట్ అని ఉంటుంది. మనకి డీమార్ట్ అయితే ఎట్లుంటుందో ఇండియాలో, ఇండియా అని కాదు తెలుగు స్టేట్స్లలో డీమార్ట్ ఎట్లను, మనకి ఇక్కడ షాప్ రేట్ ఎట్లా జాంబియాలో. మ్యాక్సిమం అన్ని సామాన్లు దొరుకుతాయి. ఇప్పుడు బియ్యం దొరుకుతాయి కానీ మన క్వాలిటీ అయితే దొరకదు. నేను కసామాకు వచ్చిన కొత్తల నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలియక ఆ బియ్యం గురించి నేను బయట కొన్నా. బయట దొడ్డు బియ్యం భయ్యా మామూలుగా లేదు. ఫస్ట్ అయితే ఒక ముద్ద నోపడుకోతేనే గగనమైంది, ఎందుకంటే అప్పుడు నాకు రైస్ కుక్కర్ ఒక్కటే ఉండే, చారు చేసుకుందామన్న చారు లేక చింతపండు లేదు ఏది లేదు, చాలా కష్టమై ఉండే ఆ టైంలో. తర్వాత అలవాటు అయిపోయింది. తర్వాత మళ్ళీ షాప్ రేట్లో రైస్ తీసుకున్నా. తర్వాత అది కాకుండా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ రైస్ మళ్ళీ లుసాక నుంచి మా ఫ్రెండ్ తీసుకొచ్చింది అన్నట్టు. 25 కేజీస్ బ్యాగ్ ఆల్మోస్ట్ ఇక అయిపోయినకి కూడా వచ్చింది అది. సో ఇట్లా మనం సామాన్లు అయితే తీసుకోవచ్చు. అండ్ షాప్ రేట్లు ఇంకేం దొరుకుతాయి, ఉప్పు, కారం, మనకి వేరే మసాలాలు, దాని గురించి ఒక వీడియో చేసిన, అండ్ కూరగాయల గురించి కూడా ఒక వీడియో చేసిన, ఆ వీడియోలు కూడా మీరు చూస్తే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో ఇదన్నమాట మనకి ఏమేమి దొరుకుతాయి ఏంది అనేది. ఇంకో మేజర్ అప్డేట్ ఏంటంటే
మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ఒక చిప్స్ ప్యాకెట్ తింటుండే అప్పుడప్పుడు, అది ఇక్కడ 5 క్వాచా, అదే బయట షాపులలో అది ఒక 6-7 క్వాచా ఉంటుంది. షాప్ రైట్లో 5 క్వాచా ఉంది. నేను వేరే ప్లేస్కి వెళ్ళినా, అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉండే, దాంట్లో ఒక షాప్, ఇక్కడ పెట్రోల్ బంక్లలో షాపులు ఉంటాయి. సో ఆ షాప్లో అవుతే ఆయన 10 క్వాచా అన్నాడు. ఆ 10 క్వాచా ఉన్న షాప్ ఎదురుగానే ఆ పెట్రోల్ బంక్ ఎదురుగా ఇంకో షాప్ ఉంటే ఆడిపోతే 7 క్వాచా అన్నది ఆమె. అంటే ఇక్కడ చూడరు, ఆ ప్యాకెట్ మీద అయితే ఎంఆర్పి రేట్ ఉండదు, ఎవరు ఇష్టం వచ్చిన రేట్ అలా అమ్ముతారు అన్నట్టు. నాకు ఇదే ఒక్కటే అర్థం కాలేదు, మరి ఇక్కడ కన్జ్యూమర్కు టూ అవి ఏమన్నా ఏమైనా ఉంటే ఉండవు అని తెలియదు, కానీ ఒక ఫిక్స్డ్ కాస్ట్ అని ఉండదు. అండ్ దాని మీద ప్రింట్ అయ్యి ఉండదు ఫస్ట్, మనం ఎంత కొంటున్నాం ఏందనేది, ఇంకా వాళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలి. మరి జాంబియాలో ఎక్కడ కొనాలి, ఎట్లా కొనాలి, ఏంది కథ అంటే, మనకి ఇప్పుడు మీరు చాలామంది ఎవరైతే జాంబియాకి వస్తారో, జాంబియాకి వస్తే మ్యాక్సిమం అందరు వచ్చేది లుసాకాలో ఉండడానికి. లుసాకా ఏంటంటే ఒక హైదరాబాద్ లాగా, అంటే హైదరాబాద్ అంత రద్దీ, హైదరాబాద్ అంత ఫుడ్ స్టాల్స్ అలాంటివి ఏముండవు, కానీ మ్యాక్సిమం అన్ని సామాన్లు దొరుకుతాయి అక్కడ. అంటే ఇప్పుడు మనది హైదరాబాద్ మినీ ఇండియా ఎట్లనో, లుసాకా కూడా మినీ ఇండియా లాగానే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, మ్యాక్సిమం అన్ని సామాన్లు అక్కడ దొరుకుతాయి. చాలా స్టోర్స్ ఇండియావి ఉంటాయి, అండ్ పెద్ద పెద్ద బిజినెస్లు కూడా ఇండియన్స్వే ఉంటాయి. మనకి పెద్ద తేడా ఏం కనిపించదు ఇండియాలో ఉన్నామా మనం జాంబియాలో ఉన్నామా అనేది. అండ్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అవన్నీ మీరు చూసారు కదా, చూడకపోతే ఆ వీడియో కూడా చూడరు, మనకి ఆ ఫీల్ అయితే రాదు. మరి ఎట్లా కొనాలి ఏంది అనేది ఏంటంటే, ఇక్కడ మీకు చాలా అంటే చాలా స్టోర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, ఏంది కథ అనేది మనకు తెలియాలి. తెలియాలంటే ఎట్లా, వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని అడుగుతాం, కానీ ఇంకా వాళ్ళకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎక్కడ ఉంటుంది, ఫేస్బుక్. మనం ఇండియాలో ఉన్నప్పుడు ఫేస్బుక్ని ఎక్కువ వాడతలేం, మీ మధ్య అయితే నేనైతే వాడలేదు, ఎక్కువ ఇన్స్టాగ్రామ్ సైడ్ వేయడం. ఇక్కడికి వచ్చినాక నేను ఫేస్బుక్ వాడడం షురు చేసిన. ఈ ఫేస్బుక్లో ఏంటంటే గ్రూప్స్ ఉంటాయి, ఇండియన్ కమ్యూనిటీ ఇన్ జాంబియా, ఇండియన్స్ ఇన్ జాంబియా అని జర పెద్ద గ్రూపులు ఈ రెండు. ఈ రెండు గ్రూపులలో మనం జాయిన్ అయినాం అనుకో, ఇది ఒక బుక్ మై షో, ఒక ఓఎల్ఎక్స్, మనకి ఇప్పుడు రెంట్ అవన్నీ ఏం కావాలన్నా ఆయన ఆ గ్రూపులలో చెప్పేస్తారు అన్నట్టు. ఇట్లా ఇల్లు ఖాళీ ఉంది, మేము ఇల్లు అమ్మేస్తున్నాం, మీరు కొంటారా, కారు మేము ఇండియాకి వెళ్ళిపోతున్నాం కొంటారా, అక్కడ బట్టలు ఉన్నాయి ఇండియా నుంచి తెప్పించిన మీరు కొంటారా, రాఖీలు ఉన్నాయి మీరు కొంటారా, అండ్ మూవీ సినిమా టికెట్స్ ఉన్నాయి మీరు కొంటారా, అండ్ సినిమా గురించి టాపిక్ కావాలని తెచ్చిన. ఎందుకంటే ఒక కామెంట్ వచ్చింది, భయ్య అక్కడ సినిమా థియేటర్లు ఎట్లుంటాయో చూపెట్టన్నారు, నేను ఉండే కసామాల సినిమా థియేటర్లు కాదు భయ్య, ఏది ఉండదు, అంటే అలాంటి సంబంధించిన ఏమి ఉండవు. ఇంకా సినిమాలు అంటే మనకి ఇక గగనం అన్నట్టే, ఎప్పుడైతే ఓటీటీలు వస్తాయో అప్పుడే చూడాలి అంతే. సో నేనుండే ప్లేస్లో ఉండవు, బట్ లుసాకాలో ఉంటే, లుసాకాలో కూడా మన ప్రింట్స్ కొనుక్కుంటారు కదా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అవన్నీ మనకి కట్టే టర్మినాలజీ తెలియదు, కానీ అక్కడ నుంచి కొనుక్కొని ఇక్కడ ప్లే చేస్తారు. టికెట్కి ఇంత అని ఛార్జ్ చేస్తారు, ఒక్క సినిమాకి ఒకటే రేట్ లాగా కాదు, సినిమాకి ఒక రేట్ ఉంటుంది దాని డిమాండ్ బట్టి. సేమ్ మన ఇండియాలో కూడా ఇప్పుడు అట్లనే అవుతుంది కదా, సేమ్ అట్లే ఉంటాయి. సో ఫేస్బుక్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు జాంబియా కానీ ఆఫ్రికాకి వస్తే ఫేస్బుక్ గ్రూప్లలోనే అన్నీ ఉంటాయి మ్యాక్సిమం, కానీ మన అప్డేట్గా ఉండాలి, ఎప్పుడు ఏం పోస్టులు వస్తున్నాయో చూస్తూ ఉండాలి, జర మంచి డీల్ క్రాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నా ఏంది అనేది ఏంటంటే, యాక్చువల్లీ నేను వేరే వీడియో షూట్ చేసిన, ఎడిటింగ్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది, అది ఈరోజు నేను ఏ వారం, బుధవారం రోజు నేను మీకు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయాల్సిన వీడియో, కొన్ని అనివార్య కారణాల వల్ల అది రిలీజ్ చేయకపోయినా, ఎక్కడైతే నేను షూట్ చేసినో వాళ్ళు నాకు మెసేజ్ చేసి భయ్యా వద్దు నాకు ప్రాబ్లం అవుతుంది అది అన్నారు, కానీ దాంట్లో ఏ ప్రాబ్లమేటిక్గా లేకుండే అయినా కానీ వాళ్ళు అన్నారు. సో యూట్యూబ్లో మనం చేసిన వీడియోలు మీ దాకా అందాలంటే కూడా కొన్ని కండిషన్స్ అవన్నీ ఉంటాయి, సో వాటిని దాటుకొని మీ దాకా వీడియో రావాలంటే జర కష్టపడతాం, అంటే అక్కడనే కష్టపడతాం, షూటింగ్ చేసే టైంలో ఎడిటింగ్ చేసే టైంలో అక్కడ ఏం కష్టం ఉండదు, ఎప్పుడైతే మనం చేసిందంతా వద్దు బ్రో అన్నప్పుడే కష్టంలాగా ఫీల్ అవుతాం, అరే ఏంద్రా అని. సో ఇవన్నిటి గురించి మీరు ఆలోచించి జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే నేను నెక్స్ట్ ఇంకో మంచి వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా, ట్రై కాదు పక్కా చేస్తా. సో ఇదన్నమాట ఈ వీడియోకి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఎందుకు చేసిన అనేది కూడా ఒక కామెంట్ వచ్చింది, నేను మాన్సాలో ఉంటున్నా, మేము మాన్సాకి వస్తున్నాం, మాకు అక్కడ దొరుకుతాయని. అండ్ ఇంకోటి ఇది మర్చిపోయినా, అండ్ జాంబియాలో ఇండియన్ స్టోర్స్ ఎక్కడ ఉన్నాయంటే నాకు తెలిసి నేను విన్నవి కిట్వే, మాన్సాలో అయితే ఉంది, మాన్సా నుంచి కామెంట్ చేశారు కాబట్టి మాన్సాలో అయితే ఒకటి ఉంది, దాంట్లో అన్ని సామాన్లు దొరుకుతాయంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు విజిట్ చేయలే, కానీ అక్కడ విజిట్ చేసిన వాళ్ళు నాకు చెప్పారు మాన్సాలో ఉంది. అండ్ లుసాకాలో చాలా ఉన్నాయి, ఇంకా నాకు పెద్ద వేరే అయితే నేను తెలియదు.
ఇన్ కేసు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఇదన్నమాట ఈ వీడియోకి, మీరు కామెంట్ చేసిన వీడియో పక్కా వస్తుంది. అండ్ నెక్స్ట్ చాలామంది అడిగింది జాంబియా సేఫా కాదా అండ్ ఎట్లుంటుంది అక్కడ లైఫ్ స్టైల్ అవన్నీ అడిగారు. సో దాని గురించి కూడా వీడియో వస్తుంది. అండ్ ఒక మంచి వీడియో అయితే మనం జర మిస్ అయినాం, బట్ ఫ్యూచర్లో ఆ వీడియోని నేను ఏదో ఒక రకంగా వాళ్ళతోటి జర రాయబారాలు కొన్ని చర్చలు చేసి ఆ వీడియోని మీ ముందుకు తీసుకొస్తా. ఈ వీడియోకి మాత్రం అంతే అంతే.